కుసుమహారా ఆధ్యాత్మిక స్వరూపులకు నా యొక్క హృదయపూర్వక ప్రణామములు. ఇప్పుడు మనం ఎన్నుకున్న టాపిక్ ఏమిటంటే మాయ, ది ఇల్యూజన్, భ్రాంతి అంటారు. మాయ అనేది మనకు అర్థం కాదు, తెలియనిది మాయ. ఈ జగత్తు మాయచే సృష్టించబడింది. దీనికి ఆధారం ప్రభుకు శక్తి అనేటువంటి మాయా స్వరూపిణైనటువంటి ప్రకృతి అనేటువంటి శ్రీ కుసుమదేవి తల్లి ఆధీనంలో ఉంటాం. అయితే మీకు తెలిసే ఉంటుంది, అన్నమయ కీర్తనలో తెర తీయగరాదా తెర తీయగరాదా అంటే ఆ పొర తీయరా, మాయా పొర తీయరా, తెర తీయగానే వద్ది అమ్మ కనపడుతుంది. అంటే వధూవరులు ఉంటారు, వధువుకి వరుడికి మధ్యలో ఒక తెర కడతారు, తెర తీయగానే వరుడు వధువు కనపడతారు. అట్లాగే జీవాత్మ పరమాత్మ మధ్య ఈ తెర ఉన్నది. ఈ మాయ పొర తీయమని చెప్పి ప్రభువుని వేడాలి. అలాగే శ్రీ హరనాథ్ ప్రభువు తన యొక్క 3:1 భాగంలో రాశారు. ఏం రాశారా అంటే, కృష్ణపాద పద్మమును ఆశ్రయించిన వారు మాత్రం ఇంతటి ఘోర దవాగ్న మధ్య ఉండి కూడా ఉత్కృష్టమైన మధురవసంతమునే ఆనందమనే పొందుతారు అంటున్నాడు. ఘోరమైన దవాగ్ని, ఈ సంసారాన్ని దావాగ్నితో పోల్చాడు. దావాగ్ని అంటే అడవుల్లో చూడండి, ఒక చెట్టు కొమ్మ రాసుకొని అగ్ని పుడుతుంది, ఎప్పుడు చల్లారుతుందో తెలియదు. అలాగే ఈ ప్రపంచంలో సంసారములు గొడవలు స్టార్ట్ అయినాయా, ఇక అవి ఎప్పుడు చల్లారితే అర్థం కాదు, అది ఘోర దవాగ్ని అట. ఇక అది ఎప్పుడు చల్లారుతుంటే ఇక వెళ్ళిపోతారు, ఎండ్ లేదు. అట్టాటి ఘోర దవాగ్ని మధ్యలో వైష్ణవులు అంటే విష్ణు భక్తులు ఆనందంగా ఉంటారట. ఎందుకంటే వాళ్ళు సంసారం అంటే భయం లేనివారు, తాపం లేనివారు, ఉష్ణం లేనివారు అని అర్థం. కాబట్టి బాబా ఈ పరీక్షా స్థలములు అంటే వరళీజే ఎగ్జామినేషన్ హాల్ అంటున్నాడు. ఇక్కడ ప్రశ్నలే వస్తే ఆన్సర్ రావు. ఏమండి పరీక్షలో ఏమొస్తాయండి, పరీక్షల్లో ప్రశ్నలు వస్తాయి, ఆన్సర్లు మనం రాదు. అట్లా ప్రభు చెబుతున్నాడు మనకి ఈ యొక్క లేఖ ద్వారా. బాబా ఈ పరీక్షా స్థలములు భయం అంటూ లేని జీవి లేదు, శాశ్వతమైన సుఖాన్ని ఎవరు అనుభవించలేరు, ఇదంతా మా యొక్క కేలయే. దాని ఎగ్జాంపుల్కి మళ్ళీ చెప్తున్నాను చూడండి, పిల్లేట ఎరైన తనకు ఆహారం ఉంటుందట, ఎలుకతో చెలగాటం ఆడుతుందట. అంటే ఎట్లా, ఒక్కొక్కప్పుడు ఎర్రను వదిలిపెట్టినట్టు అంటే పిల్లి ఏం చేస్తుంది, పట్టుకోసం ఒకసారి వదిలి మళ్ళీ పట్టుకుంటుంది. ఈ క్షణం గురించి చెప్తున్నాడు హరనాథ్. దాంతో కాసేపు వదిలింది కదా, ఆ పాపం ఆ పిచ్చి ఎలుక ముక్తి పొందినట్లుగా అంటే విడుదలైనట్లుగా భావిస్తుందంట. మరుక్షణమే ద్విగుణీకృతమైన శక్తితో పట్టుకుంటుంది. ఈ కాసేపు దాన్ని మనం సుఖం అనుకుంటున్నాం, అదే మాయా. కాబట్టి మళ్ళా డబుల్ పవర్తో ఆ పిల్లి ఆ ఎలుకను పట్టుకొని ఆక్రమించి మృత్యుముఖాన ముంచేస్తుంది. మాయ కూడా అంతే, ఈ జీవరాశులతో ఈ విధంగానే పట్టుకుని ఆడిస్తుంది. కానీ ఎవరైతే కృష్ణపాద పద్మములను ఆశ్రయించారో వారి దరిదాపులకు మాయ రాదు. అంటే ఏమిటి చూడండి, కృష్ణపాద పద్మం ఎలా ఆశ్రయించాలి, ఒక జాలరివాడు వలను విసురుతాడు, విసరగానే చేపలన్నీ పడతాయి, కానీ కొన్ని చేపలు పడవు, అతని పాదాల వద్ద తిరుగుతూ ఉంటాయి, అవి పాడవు. అది కృష్ణపాద పద్మములు ఆశ్రయించడం. ఆశ్రయించడం ఆధారం అదే కావాలి మనకి. ఉదాహరణకి చేప పిల్ల నీటిని ఆశ్రయించింది అనుకుందాం, తీస్తే గిలగిలా కొట్టుకుంటుంది, ఆశ్రయం ఆధారం అదే కావాలి మనకి. అలాంటి వారిని మా ఏమీ చేయలేదు, కృష్ణపాద పద్మముల వద్ద మాయ లేదని చెప్పాం కదా. సో జాలరి వారి పాదం దగ్గర తిరుగుతున్నటువంటి ఈ చేపలు వలలో పడవు అని అర్థం. అట్లాగే ఇంకా ఏం చెప్తున్నాడు ప్రభు చెప్తు చూడండి, ఏది కృష్ణపాద పద్మలు ఆశించిన వారు సంగతి చెప్తున్నాడు హరనాథ్. ప్రభునిచే రక్షింపబడిన జీవరాశులను కొట్టవాలని ప్రయత్నిస్తే మాయే పరాభం పొందుతున్నాడు. అబ్బా ఎక్కడా చెప్పలా, మాయ రక్కస అన్నాడు నారనాథ్, మాయే దండనకు లోతుందంట. అంటే ప్రభు కృప చూడండి,
ఎట్లాగంటే ఉదాహరణ చూడండి, ఏమిటి మాయయే దండనకు గురవుతుంది అనే దాని మీద ఇప్పుడు మన చర్చ. ఎలాగంటే మీరు ఒక పిల్లిని పెంచుతున్నారు, ఒక కుక్కను పెంచుతున్నారు అనుకోండి. ఒకసారి ఈ కుక్క పిల్లి మీద పడితే మీరు కుక్కను కొడతారు లేదా? కుక్క మీదే పిల్లి మీదే. కాబట్టి ఆ విధంగా కృష్ణుడి రక్షణలో ఉండేవారి మీద మా యొక్క జోరు సాగదు. ఒకవేళ మాయ జోరు సాగిద్దామనుకుంటే మాయ దండన కులమవుతుంది బాబా. అందుకని శరీర మన ప్రాణములతో కృష్ణ పాదపద్మం ఆశ్రయించమని మనకి ఏ విధంగా భయం ఉండదని చెప్తున్నాను అంటున్నాడు ఆయన. కాబట్టి ఎంత జాగ్రత్తగా మాయకు సేవ చేసినా నిష్కృతి రాదు. అంటే బిడ్డలకి 100 కోట్లు, ఏదో కీర్తి కోసం 100 కోట్లు, ఏం ఖర్చు పెట్టినా నీకు ముక్తి రాదు, బంధనమే అవుతుంది, ఇంకా బిగిసిపోతుంది. ప్రభు కోసమై నామం చేయి, త్యాగం చేయి, సేవ చేయి, అది ముక్తికి మార్గములు అంటున్నాడు. కాబట్టి ఉదాహరణ చూడండి, ఒక అతను కోడి పెంచుకుంటున్నాడు, అట్లా ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాడు. ఆహా యజమానిని ప్రేమిస్తున్నాడు అనుకుంటుంది, ఆయన కోసేస్తాడు. అంతే, ఏనాడు కూడా కోడికి రక్షకుడు కాలేడు పెంచినవాడు. అలాగే మాయ మనం పెంచుతూ ఉంది, అందం ఇస్తుంది, ఐశ్వర్యస్తుంది, మనకి రక్షణ మాయ కాదు, కృష్ణ పాద పద్మల నుంచి పరనాథ్ మరొకసారి చెప్తున్నారు. కుసుమహార కుసుమహార కుసుమహార. జై హర నాథ జయ కుసుమా తుమారి జయ, జై హర నాథ జయ కుసుమా, జై హర నాథ జయ కుసుమా తుమారి జయ, జై హర నాథ జయ కుసుమా తుమారి జయ, జై హర నాథ జయ కుసుమా తుమారి జయ, జై హర నాథ జయ.